రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలించి వాటి పరిష్కారానికి ఒక ప్రత్యేక జీవో విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం పట్ల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట ఈసీ మెంబర్, జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్, మండల అధ్యక్షులు ద్రోణాచార్యుల ఆధ్వర్యంలో ఆర్ఎంపీలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీల సమస్యల పరిష్కారంతో పాటు వారికి ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా అందించేలా తగిన కృషి చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీలను ఒకే ఉమ్మడి వేదికపైకి తెచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు రమేష్, జన విజ్ఞాన కేంద్రం నాయకులు బ్రహ్మారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాములకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ అనుభవ వైద్యులంతా ఒకతాటిపై ఉండి గతంలో 420 జీవోకు విధి విధానాల రూపకల్పనకు సమిష్టిగా పనిచేసినట్లే ఈ జీవో అమలుకు కూడా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో గ్రామీణ అనుభవ వైద్యుల సంఘం భవన నిర్మాణానికి సహకారం అందించవలసిందిగా కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సుశ్రుత గ్రామీణ అనుభవ వైద్యుల సంఘం రాష్ట ఈసీ మెంబర్ డాక్టర్ మునీర్, మండల అధ్యక్షులు ద్రోణాచారి, డివిజన్ అధ్యక్షులు హుస్సేన్, డివిజన్ కార్యదర్శి ఉబ్బాని రవి, కుతుబుద్దీన్, మండల కార్యదర్శి లక్ష్మణ్, ధర్మాచారి గౌస్ పాషాం, మంగానాయక్, వేణు శ్రీనివాస్, సైదులు లింగయ్య, శ్రీనివాసరెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక రాజ్యం చౌక్ వద్ద ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ మిత్రులకు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఆర్ఎంపీ మిత్రులకు పల్లెటూరులో వైద్యం చేస్తారు, వారికి వారి సమస్యలు ఉన్నాయి, వారి సమస్య మేము పరిగణన తీసుకుని వారికి సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాము, వారికి ట్రైనింగ్ ఇచ్చి అతి త్వరలో మేము వారిని దృష్టిలో తీసుకుని మా ప్రభుత్వం వారికి ఆర్ఎంపీల వెంటనే ఉంటుందని చెప్పి తెలియడం జరిగింది. ఆ శుభ సందర్భంగా ఈరోజు మిర్యాలలోని క్యాంపాస్లో మన భత్ర లక్ష్మణరెడ్డి గారి అధ్వర్యంలో ఇక్కడ మా ఆరోగ్య సంఘం అంతా కలిసి ఇక్కడ ఒక యూనిట్గా ఏర్పడి వారి చిత్రపటానికి పూలమాల మన పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరం కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి అయితే మనకి ఏవైతే ట్రైనింగ్ ఇస్తారని చెప్పి చెప్పారో మనందరం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి రాబోయే భవిష్యత్తు కార్యాచరణ గురించి మనందరం కూడా మాట్లాడి వారు ఇచ్చే ట్రైనింగ్లు మనందరం పాల్గొని వారి సర్టిఫికేట్ ప్రకారం ఏ విధంగా కొన్ని పరిమితులు విధించి ఆ ప్రకారం మనకు వైద్యం చేసే అవకాశం కల్పించి చెప్పండి. ఆ ప్రకారం మనందరం కూడా వైద్యం చేసుకుంటూ సేఫ్ సైడ్ గా మనందరం కూడా పల్లెటూరులో మనం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తే వారి ప్రాక్టీస్ సజావుగా సాగించే విధంగా మనందరం కృషి అని చెప్పి తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇరు ఆర్ఎంపీల సమక్షంలో మన యొక్క కోరికలు తీర్చిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఆర్ఎంపీ సమస్యలకు ఆయన నిన్నటితోనే నివారణ చేస్తూ మన ఆర్ఎంపీలపై దాడులు చేస్తున్న వాటిని కూడా అరికడుతూ రాజశేఖర రెడ్డి గారి ఇచ్చిన జీవోను అమలు చేస్తూ ఆ లుసులు కూడా కొంత సరి చేసి మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి సుముఖతగా చూపినందుకు రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా బేలర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు మిర్యాలగూడ శాసనసభ్యులు కొంత గత శాసనసభ్యులు మాకు కొంత ల్యాండు ఇచ్చాడు, ఆ ల్యాండ్ని వారి ఆధ్వర్యంలో మాకు నిర్మాణం చేపట్టవలసిందిగా మెమరాండం ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఆధ్వర్యంలో ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకిచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ప్లస్ మన అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి ఇచ్చిన దానికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర వారికి పాలాభిషేకం చేస్తూ వారి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా రాష్ట్ర ఈసీ మెంబర్ మునీర్ గారు, మండల అధ్యక్షుడు ద్రోణాచారి గారు,
మండల కార్యదర్శి లక్ష్మణాచారి గారు, డివిజన్ కార్యదర్శి రవికుమార్ గారు, తర్వాత మిగతా ధర్మాచారి గారు, రాష్ట్ర ఎస్ మెంబర్ ధర్మాచారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన పోరాట ఫలితంగానే ఎంతో పోరాటం చేసిన రాష్ట్ర నాయకులు ఎన్నోనే ఈ విధంగా వచ్చింది. రాజశేఖర రెడ్డి హయాంలో మనకు అన్ని సర్టిఫికేట్లు ఇచ్చారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలని. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిండు, తర్వాత కేసీఆర్ వచ్చిండు, అన్ని మభ్యపెట్టి మనకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి, అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనల్ని గుర్తిస్తారు కాబట్టి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి మన సంగత కూడా మన కుటుంబాలు మొత్తం ఆయన రుణపడి ఉంటారని నేను ఆశిస్తూ. మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మా ఆర్ఎంపీలను గుర్తించినందుకు రెండు చేతులు జోడించి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తాం. ఇంకా మేము ఆర్ఎంపీల మొత్తము, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఆర్ఎంపీ పిఎంపీల మొత్తము ఈ ముఖ్యమంత్రి అంతా నడుస్తామని మేము పాలకేయకం కూడా చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మన మాజీ మన సాధారణ సభ్యులు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ కృష్ణ గ్రామీణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగానే వచ్చి ఈ కార్యక్రమం చేపట్టేందుకు పేరు ధన్యవాదాలు తెలుస్తాను.